ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు వెంట్రుకను వేసి కొండను లాగాలని ప్రయత్నిస్తున్న చందంగా ఉందని సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన, హోదా రాదని చంద్రబాబుకు తెలుసునని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే ఎంపీలతో నాటకాలు ఆడిస్తున్నారని నిప్పులు చెరిగారు. మన పక్కన ఉన్న రాష్ట్రం ఎందుకు అలా ఉంది? మన రాష్ట్రం ఎందుకు ఇలా తగలడింది? దీనికి సొల్యూషన్ రేపు ఏదైనా మన రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ కాదు, ఏది రావాలన్నా. ఇక నెక్స్ట్ చెప్తున్నాను, ఏమీ ఎవరు వెళ్ళి సార్ మాకు అక్కడ బ్రిడ్జి కావాలండి అనగానే వాళ్ళు అడుగుతారా, బ్రిడ్జి కాంట్రాక్టర్ నువ్వా, ఎంత నీ పర్సంటేజ్, ఏంటి ఏదో గొడవ, ఇంకో బ్రిడ్జి ఏదో చూసుకో చిన్నది, అందులో ఎక్కువ 50% తీసుకో. ఎందుకంటే అందరికీ తెలిసిపోతుంది వీళ్ళు బోల్ డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు, వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఆ డబ్బు సంపాదించుకోవడం. ఏంటి వీళ్ళు చేసే గొడవ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న గొడవ అంతా కూడా దీనికోసమే. రేపు ఎలక్షన్ మళ్ళీ నగ్గాలి, ఇదో పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇందులో మన అందరం కూడా భాగస్వాములు అయిపోయాం. నేను మొన్నటిదాకా నాకు కోర్టులు కూడా మేనేజ్ చేస్తారండి చంద్రబాబు నాయుడు గారు చెప్తే, జడ్జీలు వాళ్ళు ఏం చెప్తే చేస్తారండని ఒక తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటరో గవర్నమెంట్ ప్లేటరో చెప్తే ఇది చాలా తప్పుగా మారుతున్నాడా? కోర్టులు పొలిటీషియన్ చెప్తే వింటాయా? నేను ఆశ్చర్యపోయాను. ఓకే, ఈ పొలిటీషియన్కి అతను ఆ జడ్జికి ఉన్న సంబంధాన్ని బట్టి ఒక టైం ఇవ్వచ్చు, ఒక 3 నెలలు ఆలస్యం చేయొచ్చు, ఏదైనా కేసులో అటు ఇటుగా ఉన్నప్పుడు బెనిఫిట్ ఆఫ్ డౌట్ తనకి ఉపకారం చేసిన వాడికి ఇవ్వచ్చు, వాళ్ళు మనుషులే కదా అనుకున్నాను. తప్ప మొన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో డైరెక్ట్గా ప్రకటించాడు, నేను విని ఆశ్చర్యపోయాను. అసెంబ్లీలో చెప్పాడు ఆయన, విజయసాయిరెడ్డి అలా వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీసులో కలిసి వచ్చాడు, మధ్యాహ్నానికల్లా ట్రిబ్యునల్ వాళ్ళు 30 కోట్లు 20 కోట్లు ఏదో ఫిగర్ చెప్పాడు, మధ్యాహ్నానికల్లా రిలీజ్ ఆర్డర్స్ వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించిన ట్రిబ్యునల్ విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి ఆఫీసులోకి వెళ్ళి రాగానే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 20 కోట్లు 30 కోట్లు రిలీజ్ చేసింది. ఇది ఒక ముఖ్యమంత్రి ఒక అసెంబ్లీలో ఒక ప్రధానమంత్రి మీద చేసినటువంటి ఆరోపణ. ఇది నిజమైతే అసలు ఏముందండి? అసలు ఈ కోర్టులెందుకు నల్ల కోట్లు ఎత్తు మీద కూర్చోవడం, మిలార్డ్ అని పిలవడం, యువర్ ఆనర్ అని పిలవడం? పొలిటీషియన్ ఫోన్ చేసి చెప్తే, ప్రధానమంత్రి చెప్తే కేసు అయిపోతుంటే ఇది నేనో నువ్వో పక్క పక్కన చెప్పుకోవాలి, ఎందుకంటే కంటెంప్ట్ అట్రాక్ట్ అవుతుంది. బాబాయ్ జడ్జి గారు గట్టిగా అనకాయ బాబు, జడ్జి గారికి తెలిసిందంటే నేను తీసుకెళ్ళి లోపలేస్తారని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ స్పీచ్లో చెప్పాడు. ఏదో మీతో ఇష్టగోష్ఠి కాదు.